హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై స్టూడియో వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ మనం మక్కట్కలో పొంగేసాం కదా ఫ్రెండ్స్, ఈరోజు మక్కట్కలతో కర్రీ వండుతున్నాం. మరో వీడియోలో మక్కట్కలతో స్వీట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడైతే మక్కట్కలతో కర్రీ ఎలా వండాలో ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై స్టూడియో వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ పల్లీల పొడితో మక్కట్కుల కర్రీ ఎలా వండాలో ఈ వీడియోలో చూడండి. కర్రీ వండడానికి కావలసిన పదార్థాలు: ఎంచుకున్న పల్లీలు, టమాటాలు, ఉల్లిగడ్డలు, మక్కట్కులు. ఫ్రెండ్స్, ఫస్ట్ పల్లీలు మిక్సీ పట్టుకోవాలి, తర్వాత టమాటాలు కూడా పట్టుకోవాలి. మిక్సీ పడతాను ఫ్రెండ్స్. బాగా మెత్తగా ఉన్నా అమ్మా, పొడి మెత్తగా అయింది, ఇంకా పొడి మెత్తగా ఉన్నా. పట్టు మళ్ళీ ఒకసారి పట్టు. టమాటా తేమవుతుంది, వేరే పన్నీలు పట్టడం అయిపోయింది ఫ్రెండ్స్. ఒక స్పూన్ తెస్తావా? టమాటాలు వండు పడతాను ఫ్రెండ్స్. టమాటాలు ఎందుకంటే కర్రీ మంచి పుల్లపుల్ల టేస్టీ ఉంటుంది. చాలా అవసరం లేదు మెత్తగా. అయిపోయింది ఫ్రెండ్స్ టమాటాలు కూడా పట్టడం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. వేడి కావాలి కొంచెం ఫ్రెండ్స్ ఆయిల్. ఆయిల్ వేడైంది ఫ్రెండ్స్, జీలకర్ర ఆవాలు వేసుకోవాలి, ఉల్లిపాయలు. కొంచెం వేగాలి. ఫ్రెండ్స్ కొంచెం పసుపు వేసుకోవాలి, ఒక స్పూన్. ఒక స్పూన్ సరిపోదమ్మా. అల్లం పేస్ట్ చేసుకుంటే చేస్తుంటారా? తర్వాత మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి సరిపోయేంత. నీళ్ళు వస్తుందా మళ్ళా అన్న తర్వాత? కొన్ని పోయాలి. గ్రైండర్ పట్టుకున్న టమాటా రసం, కొన్ని వాటర్ పోసి అలాగే వాటర్ పోసిలో పోయి కదా. ఏంటంటే పుల్ల పుల్ల ఉంటుంది కొద్దిగా టమాటా వస్తుందా. సరిపోతుంది సరిపోతుంది. చాలా వాటర్ ఇవ్వాలి కొంచెం, ఒక 5 మినిట్స్ ఆగాలి ఫ్రెండ్స్. 5 మినిట్స్ తర్వాత కొద్దిగా ఉడికినట్టు కొంచెం ఉడికినాక మక్కట్కలు వేసుకోవాలి. ఫస్ట్ మక్కట్కలు వేసుకుంటే మొత్తం ఇట్లా మెత్తగా అయిపోతాయి, అందుకే కొంచెం ఉడికినా అవసరం లేదు. 5 మినిట్స్ కావాలి. 5 మినిట్స్ తర్వాత
ధనియాల పౌడర్ తగినంత, కొంచెం గరం మసాలా, కలుపుకొని తైలంతా ఉప్పు కారం వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలపాలి. కలపాలి, కలర్ మంచిగా రెడ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అంటారు, వాటర్ పోసుకోవాలి. వాటర్ పోతారు మళ్ళీ గట్టిగా కదా, కొన్ని మళ్ళీ 5 మినిట్స్ కదా, కొన్ని సార్ కొన్ని వాటర్ పోసుకోవాలంటే ఒక 2 మినిట్స్ ఉడుకుతుంది, ఉడకాలి ఫ్రెండ్స్. ఇది బాగా ఉప్పు ఉప్పు కారం పట్టేలా ఉంచాలి. ఎక్కువసేపు ఉంటే ఏంటంటే మొత్తం మెత్త అవుతుంది. చూద్దాం ఫ్రెండ్స్ అయిందో. చూసారు కదా ఫ్రెండ్స్, పల్లీల పొడితో మక్కటుకుల కర్రీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, కర్రీ బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై ఫ్రెండ్స్.